వాసు, గోపి, మిమ్మల్ని ఏమనంత నా కళ్ళు పెట్టే ఉండిరా. జాను, మిమ్మల్ని ఏమనంత జాను, బిడ్డల్ని చూడాలనుంట ఊరుకో. పెళ్ళాలకు దాసులై వాళ్ళు మనల్ని అవమానించి ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు ఆఖరి దాకా పౌరుషంగానే ఉందామని అనుకున్నాను. ఆల్రైట్, నా కోసం కప్పని నీ కోసమని వెళ్ళి తీసుకొస్తాను. రేపే వెళ్తాను. దిగులు పడకు. దుర్గా, కాఫీ. వెంకయ్య, కాఫీ పట్రా. కాఫీ అడుగుతున్నప్పుడు వచ్చాను. పాపం దుర్గ ఇంట్లో లేనట్లుంది. తీసుకురా కాఫీ. నువ్వు తీసుకొచ్చావా? రోజు నీ అమ్మకు కాఫీ చేసి ఇవ్వటం బాగా అలవాటు అయిపోయింది, అందుకే చేశావు. తీసుకో. నానా, నేను ఇంటికి వద్దాం అనుకున్నాను. మొన్న గోపి కనిపించి అయితే మేము ఇంకా గుర్తున్నాం అనమాట. చాలా సంతోషం. బజార్ పని అంటే తల తిరిగిపోతుంది. ఓ మావి గారా, ఎప్పుడు వచ్చారు? కాఫీ తీసుకున్నారా? నేను స్నానం చేసి వస్తాను, కాస్త ఫ్రెష్ గా ఉంటుంది. మళ్ళీ మర్చిపోతానేమో. ఆ శంకర్లాల్ సేటికి 6,000 ఇవ్వాలి. వాడేదో పెద్ద కొంపు మునిపోయేట్టు రోడ్డు మీద కారాకు మరీ గొడవ చేశాడు. ముందెళ్ళి ఆ పనేదో కాస్త చూడండి. ఇంకో విషయం, మా ఫ్రెండ్స్ అంతా కలిసి పాండిచేరి టూర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎంత? ఓన్లీ 5 డేస్. మీరు ఇల్లు అయితే చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంట్లో కాస్ట్లీ సామాన్లు అవి ఎక్కువగా ఉన్నాయి. మరి నేను ఇంట్లో లేను కదా అని మీరు ఊరిని తిరుగుతారేమో అన్నట్టు. ఇంకో ముఖ్యమైన విషయం, నా కుక్కలు, వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి. టైం టైంకి పాలు అది ఇవ్వాలి. నేను ఇప్పుడు స్నానం చేసి వస్తాను. నానా, అమ్మ బాగుందా? మీ అమ్మ బాగానే ఉంది నాయన. అయినా ఎలా ఉంటే మాత్రం నువ్వు చేయగలిగిందే ఉంది. ఈ ఇంటిని, కుక్కల్ని బాగా చూసుకోవాలి కదా. బాగా కాపలాకాయి వస్తా. నేను కళాఖండాల విషయం గురించి మాట్లాడడానికి కాదు ఇప్పుడు వచ్చింది. అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీ హైదరాబాద్ ప్రోగ్రామ్కి నా డబ్బు 5,000 రూపాయలు మొదలు పెట్టాను. అలాగే విశాఖపట్నానికి 5,000 రూపాయలు మళ్ళీ నా డబ్బు ఎక్స్ట్రా ఖర్చు అయింది. మొన్న బెజవాడలో 10,000 రూపాయలైంది. ఆ 3 ప్రోగ్రామ్స్ జరగలేదు కదండి. జరిగినా జరగకపోయినా నా డబ్బు ఖర్చు అయిందిగా. ఇప్పుడు ఏమంటారు? డబ్బు మొదలు పెట్టిన వాడు ఏమంటాడు? నా అప్పు తీర్చమంటాను. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు, త్వరలో వస్తుందని నమ్మకం కూడా లేదు. భలేవారే, నన్ను కోర్టుకు వెళ్ళమని జోక్ చేస్తున్నారా ఏమిటి? కోర్టుకు వెళ్తారా? మరేం చేయమంటారో మీరే చెప్పండి. ఏం బెదిరిస్తున్నారా? ఎంత మాట, నా తదుపరి కార్యక్రమాన్ని తమకి మనవి చేసుకుంటున్నాను. మళ్ళీ 4 రోజుల్లో వస్తాను. నా డబ్బు నాకు రెడీగా ఉంచండి. సెలవా మరి. నాన్నా, ఇదేనా రావటం? గీత, నాన్నగారు ఫోన్ చేస్తారు, త్వరగా వంట చేయి. పని మనిషి అంట్లు కడిగి ఇప్పుడే వెళ్ళిపోయిందండి. నిన్ను చూసిపోదామని వచ్చాను. చూశాను.
కడుపు నిండిపోయింది. మీరు అడకమునకు చెప్పేస్తున్నాను. మీరు పడదామని ప్రయత్నించిన ఆ కారు, ఈ ఇల్లు రెండూ నావే. అర్థమైందా? నీ కారు నన్ను చంపకుండా నాకు చాలా అన్యాయం చేసింది బాబు. అలా అనకండి. ఎంతో జీవితాన్ని చూసిన మీరే ఎలా బాధపడితే అలా చెప్పండి. అవును, మీకు భార్యా బిడ్డలు ఎవరు లేరా? ఉన్నారు బాబు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి ఉంటే ఎందుకులా మీరు కొడుకుల దౌర్భాగ్యపు జీవితాన్ని కళ్ళారా చూసి ఆ విషయం నా భార్యతో చెప్పడానికి మొహం చెల్లక మొహం చెల్లక? చూడండి, కొడుకులు పుట్టలేదని కొందరు బాధపడతారు, పుట్టిన వాళ్ళు ప్రయోజకులు కాలేదని మరికొందరు బాధపడతారు. అదే విచిత్రం, అదే సృష్టి. ఆఫ్ కోర్స్, ప్రయోజకులైన కొడుకులు కూడా పెళ్ళాల చేతుల్లో కీలుబొమ్మలై తిరుగుతూ ఉంటే మరికొందరు బాధపడుతూ ఉంటారు. ఇట్ ఇస్ షీ అ బ్యాడ్ లక్, బ్యాడ్ లక్. రవి, రవి, ఏమిటో యాక్సిడెంట్ జరగబోయింది, నీకేం దెబ్బలు తగలేదు కదా? లే డాడీ, ఆయన నా కారు కింద పడిపోయారు. అరే మరి డాక్టర్? అవసరం లే డాడీ, ఫార్చునేట్లీ ప్రమాదం ఏం జరగలేదు. మా డాడీ సుబ్రహ్మణ్య గారు, పిఎస్ఆర్ షుగర్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్. నమస్కారం, నా పేరు రాఘవరావు. బాబు ఇక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వెళ్తాను? మా ఇంటికి. రండి, నేను డ్రాప్ చేస్తాను. మాది ఊరు కాదు బాబు, విజయవాడ. పర్వాలేదు, నేనే డ్రాప్ చేస్తాను. షూర్ షూర్, ఓకే రండి. జానకి, జాను. ఏమండి బాసుగోపి, ఎక్కడా? మీతో రాలేరా? వాళ్ళని చూసారా? ఎలా ఉన్నారండి? నీకు తృప్తి కలిగే విధంగా మాత్రం లేదు. అదేంటండి? రవి, రవి ఎవరండి? రవి, నమస్కారం. ఎవరు బాబు? ఏమండి? చిన్నప్పుడు తప్పిపోయిన మీ కొడుకునమ్మ. అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. దారిలో వస్తూ వస్తూ బాబాయ్ గారు మీ ఇంటి పురాణం అంతా చెప్పారు. ఎలాగైనా ఈ ఇంటి పరిస్థితులన్నీ చక్కదిద్దాలని నేను నిర్ణయం. మీరు అంగీకరిస్తే మా కొడుకు అని చెప్పిన ఒక్క బాధ్యతనితమైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అబ్బాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను అదే అనుకున్నాను. ఒకే రూపు, ఒకే గుంతు. కానీ కానీ వారి నాన్నగారు నేను చూశాను, సుబ్రహ్మణ్య గారు అని. చాలా గొప్ప వ్యక్తి, షుగర్ ఫ్యాక్టరీ ఓనర్, చాలా మంచి మనిషి. మనిషిని పోలిన మనిషిని సృష్టించడం ఆ భగవంతుడు లీల. భగవంతుడు లీల కాదు బాబాయ్ గారు, మన తెలుగు సినిమా నిర్మాతలు కొత్త కథలు దొరక పాత కథల్ని మళ్ళీ మళ్ళీ మార్చి తీస్తున్నట్టు ఆ భగవంతుడు కూడా కొత్త ఫిగర్స్ దొరక పాత ఫిగర్స్ ని మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి ముద్రలేస్తున్నారు. ఉదాహరణకి మీరు నేను. చూడండి, ఇక నుంచి నన్ను గురించి ఎవరు అడిగినా తప్పిపోయిన మీ మూడో కుమారుడు అని చెప్పాడు. ఓకే, ఆ తర్వాత చూద్దరు గాని నా నటన విజృంభణ. వస్తానండి, బాయ్.